బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలను యథాతథంగా నిర్వహించాలని, వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె 3 పేజీల లేఖను ఈసీకి రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా ఉన్నామని, సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు కూడా ముద్రణ అయ్యాయని ఆమె గుర్తు చేశారు. ప్రజారోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కంట్రోల్లోనే ఉందని, ప్రభుత్వంతో సంప్రదించి ఉండి ఉంటే కరోనాపై ఈసీకి వాస్తవ నివేదిక ఇచ్చి ఉండేవాళ్ళమని లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తాము తీసుకుంటున్న నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థల పాలక వర్గాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయని లేఖలో సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైందని, పరిస్థితి అంతా అదుపులోనే ఉందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఎస్ కోరారు. ఈసీకి సిఎస్ రాసిన లేఖకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. కిషోర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల సంఘం అధికారికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి లేఖ రాశారు. ప్రధానంగా ఎన్నికల సంఘం నిన్న ప్రకటించినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్ని 6 వారాల పాటు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిఎస్ నీలం సహాని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రధానంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జనవరి నెల నుండి కరోనా వైరస్ సంబంధించి వ్యాప్తి చెందకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్న అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదికను కూడా ఈ లేఖతో జతపరుస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక కీలకమైన దశలో అధికార యంత్రాంగం అంతా ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను కూడా ప్రొక్యూర్ చేశారు. అలాగే ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా పూర్తయింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ గుర్తింపు పూర్తయింది. ఎన్నికలకు సర్వం సన్నద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వేయడం వల్ల మరింత ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో అన్న అంశాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధానంగా 6 వారాల తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్నా అప్పటికి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ వీళ్ళందరికీ సంబంధించి వేరొక విధులు ఉన్నాయి. మరొక వైపు పాఠశాలలు కూడా తెరిచేటువంటి సమయం దగ్గర పడుతుంది, ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో కోరారు. ముఖ్యంగా కరోనాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీకి ప్రకటించడానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తం అయ్యింది. అప్రమత్తం అవడమే కాకుండా ప్రతి ఒక్క ఇంటిని కూడా సర్వే చేసింది. విదేశాల నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత నియంత్రించగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ మెకానిజం అంతా కూడా పూర్తి స్థాయిలో మరింత సమర్థవంతంగా కరోనా నియంత్రణ కోసం పనిచేయగలుగుతుంది. ఒకవేళ ఎన్నికలు వాయిదా వేసినట్టయితే ఈ చర్యలు ఇవి కూడా సమర్థవంతంగా తీసుకోవడానికి, ఎఫెక్టివ్ గా తీసుకోవడానికి సాధ్యం కాదు కనుక ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కోరారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాన్ని ముందుగానే కోరాల్సింది. కరోనా వైరస్ కి సంబంధించి వ్యాప్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో ఎటువంటి సమాచారం కూడా ఎన్నికల సంఘం తమ నిండి కోరలేదు. కోరినుంటే పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చేవాళ్ళు అన్న అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల వాయిదాకు సంబంధించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ లేఖ ద్వారా ఎన్నికల సంఘాలు సిఎస్ కోరారు.